రంజాన్ మహాత్మా జ్యోతిరావు పూలే జయంతులను పురస్కరించుకొని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, టీడీపీ అభ్యర్థి వెనుగండ్ల రాములు వేర్వేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై అల్లా చల్లని దీవెనలు ఉండాలని కోరుకుంటూ ఇద్దరు నాయకులు ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జ్యోతిరావు పూలే జయంతి వేడుకల సందర్భంగా స్థానిక చింతల కాలువ రోడ్లో ఉన్న జ్యోతిరావు పూలే దంపతుల విగ్రహాలకు కొడాలి నాని పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తే, పట్నంలోని ఏలూరు రోడ్లో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే చిత్రపటానికి వెనుగండ్ల రాము పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. క్రమశిక్షణ, ఐకమత్యంతో మెలగడం, భేదలకు సహాయపడదామనే అంశాలతో ముందుకు సాగడమేనని రంజాన్ ఇచ్చే సందేశమని కొడాలి నాని అన్నారు. మనిషి తనలోని బలహీనత, స్వార్థాన్ని విడిచిపెట్టి క్రమశిక్షణ, సేవాగుణం, సౌభ్రతత్వానికి పెంపొందించుకోవడమే రంజాన్ ఉపవాస దీక్ష మాసం సందేశమని వెనుగండ్ల రాము సందేశమిచ్చారు. బీసీ సంఘం నాయకులతో కలిసి జ్యోతిరావు పూలే జయంతి వేడుకల్లో పాల్గొన్న కొడాలి నాని మాట్లాడుతూ, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా సాధికారతకు, ఉద్యమాలకు ఊపిరులు ఊదిన దంపతులు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అని అన్నారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితోనే బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగానూ అధికారంలోనూ ప్రాధాన్యత కలిగించిన పార్టీ తెలుగుదేశం అని వెనుగండ్ల రాము అన్నారు.